never knew what I really wanted. But looking back, I can see it's all clear. Hello everyone, welcome to Radi Vlogs. ఎలా ఉన్నదంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అందరూ ఏ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అనేది అయితే నాకు తెలుసు. గ్రూప్ ప్రవేశం వీడియో కోసమే కదా చాలామంది అడుగుతూ ఉన్నారండి. నాకు కమెంట్స్లో చాలామంది అదే కమెంట్ చేస్తూ ఉన్నారనమాట, హౌస్ వార్మింగ్ వీడియో పెట్టచ్చు కదా అది అలా అని చెప్పి. సో హౌస్ వార్మింగ్ వీడియో వచ్చేసి చాలా లెంత్ ఉందన్నమాట. అది దగ్గర దగ్గర 5 అవర్స్ దాకా ఉంది నా దగ్గర ఉన్న కంటెంట్ అయితే మాత్రం. దాన్ని అంతా నేను చేసి ఒక 15 to 20 మినిట్స్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. టు బి ఫ్రాంక్, నాకు అంత టైం అయితే దొరకట్లేదండి. ఇంకా ఈ వీడియోస్ కూడా ఈ మధ్య నేను అసలు పోస్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక కూర్చొని చేస్తూ ఉన్నానన్నమాట. సో అది ఎడిట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, అంటే నాకు కొంచెం ఎవరైనా ఏముందులేండి హంష సతీష్ కొంచెం ఎక్కువ టైం ఇవ్వగలిగితే నేను ఎడిట్ చేసుకుంటాను. బట్ అంత టైం అయితే వాళ్ళు నాకు ఇవ్వలేకపోతున్నారన్నమాట. ఎప్పుడు ఇచ్చినా కూడా నాకు మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్, అవి ఇచ్చే 2 అవర్స్ ఇచ్చాము ఏం చేస్తున్నావు అని మళ్ళీ వచ్చి అడుగుతారనమాట. అలా ఉంటుంది. సో ట్రై చేస్తాను నేను వీలైనంత త్వరగా అయితే మాత్రం మీకు ఆ వీడియో పోస్ట్ చేయడానికి. బట్ అన్నీ లేట్ చేసినట్టయితే మాత్రం హౌస్ వార్మింగ్ది అయితే లేట్ చేయను. మోస్ట్లీ నాకు తెలిసి మీకు నెక్స్ట్ వీక్లో ఆ వీడియో వచ్చేస్తుంది. అంటే ఈ వీకెండ్ నేను ప్లాన్ చేసుకుంటున్నాను కూర్చొని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే. సో ఈ వీకెండ్ కనుక నాకు కొంచెం ఎక్కువ టైం అంటే అన్నీ అనుకున్నట్టు కుదిరితే మాత్రం ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీక్లో ఆ వీడియో వచ్చేస్తుంది. చాలామంది అడుగుతున్నారు అందుకే వీడియో స్టార్టింగ్లోనే ముందు చెప్దాం అనుకున్నాను. అమ్మేది అమ్మేది అమ్మేదే మంచి సో హంషమ్మ గుండు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇది కూడా కొంచెం ఓల్డ్ వీడియోనే అని చెప్పి. సో ఇది హంష్ స్కూల్కి వెళ్ళటానికంటే ముందు అనమాట. ఇవన్నీ కూడా మేము ఇండియా నుంచి వచ్చిన తర్వాత వెంటనే నేను తీసినవే. బట్ అవన్నీ అప్పుడు హంష్తో నాకు అసలు కుదిరేదే కాదు, నేను పోస్ట్ చేయలేదు. డైరెక్ట్గా నేను అప్పుడు ఏ దసరాదో ఏదో పోస్ట్ చేసినట్టున్నాను అనమాట. సో ఇవన్నీ ఉండిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నన్ను ఎక్కువ మంది చాలా వరకు కూడా అడిగేది ఏంటంటే హంష్ని అసలు ఎందుకు స్కూల్కి పంపించారు అది కూడా ఇంత త్వరగా అని చెప్పే కదా. సో దానికి మీకు ఈ వీడియోలో అండ్ అలానే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం బాగా తెలుస్తుంది అనమాట రీజన్ ఏంటి అనేది అయితే. సో చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది. అండ్ ఇందాక మీరు చూసింది అయితే మేము అంటే దీని ముందు రోజు అనమాట కాస్కోకి వెళ్ళాము. సో ఎప్పుడు చేసే షాపింగే కదా, నేను పెద్దగా ఇంకా దాని గురించి అందుకే ఏం మాట్లాడలేదు. అండ్ ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ మేమైతే అది ఇండియా నుంచి అప్పుడే అనమాట వచ్చింది. సో మా ఇద్దరికి కూడా జెట్లాగ్ ఉంటుంది. సో నైట్ ఎప్పుడో పడుకుంటున్నాము అండ్ మార్నింగ్ ఎప్పుడో లేస్తున్నాము. ఇంకా మా ఇష్టం వచ్చినప్పుడు అట్లా చేస్తూ ఉన్నాం అనమాట. సతీష్ అయితే మాత్రం తనకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. తను కంప్లీట్గా ఇంకా వేరే రూమ్లోకి వెళ్ళిపోయి తన వర్క్ చేసుకుంటున్నాడు. సో హంష్ అయితే మాత్రం మోస్ట్లీ అనమాట అంటే 99.5% కిచెన్లోనే ఉంటాడు. ఎందుకంటే నేను కిచెన్లోనే ఉంటాను కాబట్టి. ఇంకా చాలా తక్కువ కూర్చొని ఆయన బొమ్మలతో ఆడుకోవటం కానీ అట్లా ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా ఆయన అయితే మాత్రం బొమ్మలతో ఆడుకోవడం చాలా వరకు కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా అని మనం లేకపోతే ఏమి ఉండడు, మనం ఉంటేనే ఉంటాడు. సో మనం పని చేసుకుంటూ ఉంటే ఆయన అక్కడ షెల్ఫ్లో అన్నీ ఓపెన్ చేసి అందులో ఉన్న స్టఫ్ అంతా తీసి కింద పడేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే నేను ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆ బ్యాటర్ అది రెడీ చేసుకుంటా ఉన్నాను అనమాట. అండ్ హంచ్కేమో ఇంకా బోర్ కొట్టేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మీరు చూస్తూ ఉంటే చూసారు కదా అక్కడక్కడే తిరుగుతాడనమాట. మాట్లాడితే వెళ్ళి ఆ లైట్ ఆఫ్ చేయటం ఆన్ చేయటం చేస్తూ ఉంటాడు. మళ్ళీ మనం వద్దనకూడదు వద్దన్నామా అక్కడే కూర్చొని ఏడుస్తాడు.
సో నాకు తెలుసు పిల్లలంటే ఇలానే ఉంటుందని, కానీ ఏదైనా పనిలో ఉన్నప్పుడైతే మాత్రం భలే కష్టంగా అనిపించేట్లే. ఇంకా నేనైతే ఆ కొన్ని రోజులు కూడా ఏవో బేసిక్ ఉంటాయి కదా ఇట్లా బ్రేక్ఫాస్ట్ కానీ, అది కష్టం మీద లంచ్ ఏమైనా ప్రిపేర్ చేసుకునేదాన్నేమో. ఇంకా రిమైనింగ్ అయితే నా వల్ల కాక నేను వెళ్ళిపోయి అంటే హాల్లో అలా ఒక చోట కూర్చునేదాన్ని అనమాట. నేను అక్కడ కూర్చుంటే అప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు, అప్పుడు మళ్ళీ కిచెన్లోకి వెళ్తాం ఇంకేం చేయడానమాట. అక్కడ దగ్గరలో ఏమైనా ఉంటే హాల్లో అయితే చాలా తక్కువే ఉంటాయి కదా, కిచెన్లో అంటే చాలా స్టఫ్ ఉంటాయి. సో అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు, ఏమైనా కనిపిస్తే అవి పీకుతూ ఉంటాడు అంతే. సో అలా జరిగిపోయేదన్నమాట. సో అలా ఇంకా మా ప్యాన్ కేక్స్ అది రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇంక నేను సతీష్ నాథ్ కూడా పిలిచాను అనమాట. ఇద్దరం కూడా కూర్చొని చక్కగా తినేస్తున్నాము. అండ్ చూసారు కదా మేము అక్కడ కూర్చొని తింటుంటే అక్కడే కూర్చొని ఆడుకుంటాడు. సో మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడనమాట. ఇంకా నాది తింటాం అది అయిపోయిన తర్వాత నేను హన్షుకి కూడా ఫీడ్ చేశాను. చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను హన్షుకి ఏం పెడతారు అట్లా అని చెప్పి. హన్షుకి మోస్ట్లీ నేను మేమేం తింటే అదే పెడతా ఉంటానండి. ఇప్పుడైతే నేను స్పెషల్గా అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఏమైనా రైస్ అది అట్లాంటివి ఏమైనా విడిగా వండుతానేమో, కానీ అది కూడా అప్పుడప్పుడు మేము వండుకున్నదే పెట్టేస్తూ ఉంటాం అనమాట, కొంచెం మెత్తగా చేసి అట్లా. బట్ మోస్ట్లీ అయితే మాత్రం మేము ఏదైతే తింటున్నామో అదే చేసుకున్నాం. స్పెషల్ ఐటమ్స్ అయితే హన్షుకి నేను ఏం చేసి పెట్టాను అనమాట. వాడి ఏంటి చెప్పులు ఇగో వాడున్నా ఏసేనా కూర్చోబెట్టా. ఇంకా ఇక్కడైతే మేము మళ్ళీ బయటకు వచ్చాము. అప్పుడు టైం కూడా 2-3 అట్లా అవుతుంది అనుకుంటా. సతీష్ వర్క్ అది కొంచెం ఎర్లీగా కంప్లీట్ చేసుకున్నాడు. సో మేము ఈ జెట్లాగా అది ఉండి త్వరగా అంటే పడుకోవట్లేదు కదా, సో తను వీలైనంత త్వరగా లేచి వర్క్ అది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. సో అట్లా కనీసం ఆఫ్టర్నూన్ అయినా కొంచెం సతీష్ కాసేపు పట్టుకుంటే ఆ తర్వాత నేను కొంచెం నా పనులు అవి చేసుకుంటాను కదా.
అండ్ మేము ఇప్పుడు అసలు ఎక్కడికి వచ్చాము అంటే హన్షది స్కూల్ చూడటానికి వచ్చాము అన్నమాట. మాకు దగ్గరలో ఉన్న డే కేర్లో ఒక 3 స్కూల్స్లో అపాయింట్మెంట్స్ తీసుకున్నాము. ఒకటి క్రిస్టియన్ స్కూల్ తీసుకున్నాను, ఇంకొక 2 మాంటెసరీ తీసుకున్నాను అన్నమాట. సో 3 కూడా ఒకసారి విజిట్ చేసి అండ్ అలానే సిలబస్ కానీ ఇంకా ఫుడ్ కానీ అట్లాంటివన్నీ కూడా చూసి ఏది బెస్ట్ అనిపిస్తే అందులో జాయిన్ చేయొచ్చు అట్లా అనుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఈ రోజుకైతే మాత్రం మేము ఇక్కడ క్రిస్టియన్ స్కూల్లో ఏమో ఉంటే ఆ ఒక్కటి మాత్రం విజిట్ చేశాము. నాకు చాలామంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది ఏంటి అంటే మాంటెసరీలో జాయిన్ చేయమని, బట్ నేనైతే అట్లా ఏం పెట్టుకోలేదండి. నేను అంటే నేను వెళ్ళి చూడాలనుకున్నాను. సో ఫైనల్గా నాకు ఏది నచ్చితే అందులో జాయిన్ చేయాలనుకున్నాను. ఇప్పుడు హన్ష్ వెళ్ళి ఏదో నేర్చుకోవాలని అయితే నాకు లేదనమాట. తనకి ఏది బెటర్ అనిపిస్తే అందులో జాయిన్ చేయాలి అండ్ అలానే మాకు ఏది దగ్గరలో ఉంటే అది అట్లా అనుకున్నాం అనమాట. కాకపోతే మాత్రం నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నేను మొత్తం 3 స్కూల్స్ విజిట్ చేశాను కదా, తర్వాత 2 స్కూల్స్ నేను వెళ్ళినప్పుడు వీడియో కూడా తీయలేదు, అందుకే ఇప్పుడే చెప్తున్నాను. సో బట్ ఆ 2 స్కూల్స్ కన్నా నాకు ఇది కొంచెం నీట్గా అనిపించింది అనమాట. ఇంకా చెప్పాలంటే నేను అందుకని మాంటెసరీకే వెళ్ళాను తర్వాత అయితే. అండ్ ఇంకా ఫీజు విషయానికి వస్తే దగ్గర దగ్గరగానే ఉంది, ఒక 100 అటు ఇటుగా ఉందేమో కానీ, బట్ చాలా వరకు మాత్రం 2 కూడా సేమే ఉన్నాయి. నేను అంతకుముందు విన్నది ఏంటంటే మాండసరి కొంచెం ఎక్కువ ఉంటుంది, క్రిస్టియన్ స్కూల్ కొంచెం తక్కువ ఉంటుంది అట్లా అని చెప్పి, బట్ అట్లా ఏం లేదనమాట. 2 కూడా మరి మా దగ్గర అలా ఉందో లేదో తెలియదు కానీ 2 కూడా ఈక్వల్గానే ఉంది. సో మేము ఈ స్కూల్స్ అవి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం మాకు అంతగా అయితే ఏం లేదనమాట. హన్ష్ని కంపల్సరీగా జాయిన్ చేయాలి ఇట్లా అయితే ఏం లేదు. ఒక ఆలోచన అయితే ఉండే అనమాట, అంటే స్కూల్కి పంపిద్దామా అన్న ఆలోచన అయితే. అది కూడా ఎందుకు అంటే హన్ష్ బోర్ ఫీల్ అవుతాడని అయితే తెలుసు అండ్ దగ్గరలో అంతగా తన ఏజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. సో అట్లాంటప్పుడు తనకి కొంచెం స్కూల్కి వెళ్తే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఒక 2-3 అవర్స్ పంపిద్దాం అలా ఆ ఆలోచన అయితే ఉండే అనమాట. సో దానికన్నా ముందైతే మాత్రం మనం స్కూల్స్ చూసుకోవాలి అండ్ అలానే అడ్మిషన్స్ కూడా అండి మనం వెంటనే ఇవాళ అంటే 1 వీక్లో పంపించాలి అంటే కుదరదనమాట. కొన్ని స్కూల్స్కి అయితే మాత్రం మోస్ట్లీ అంటే 1 మంత్ ముందు 2 మంత్స్ ముందు అంత వెయిటింగ్ కూడా ఉంది. సో అట్లా అనుకుని మేము స్టార్ట్ చేసామన్నమాట. సరే మన దగ్గర ఉన్న స్కూల్స్ చూద్దాము, ఒకవేళ ఏది నచ్చితే అది పెట్టుకుందాము, తర్వాత ఎప్పుడైనా పంపించాలి అని అంటే కన్ఫర్మ్గా పంపించాలి అనుకున్నప్పుడు ఇక డైరెక్ట్గా దానికి అప్లై చేయొచ్చు కదా అట్లా అనుకున్నాం అన్నమాట. చాలా వరకు అయితే మాత్రం 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాకే పంపిద్దాం అనుకున్నాం మేము హన్ష్ని. కాకపోతే ముందే ఎందుకు జాయిన్ చేయాల్సి వచ్చింది అన్నది మీకు తర్వాత తెలుస్తుంది. ఎప్పుడో ఛాన్స్ వచ్చేది ఏ నైట్లో లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు చిన్నపిల్లలందరూ గ్యాదర్ అవుతారు కదా అలాంటప్పుడు, బట్ ఇలా రోజు ఆడుకోవడానికి డబ్బులు కట్టి పని పంపిస్తుంటే గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు కూడా పాటీ ట్రైన్ కి హెల్ప్ చేస్తారు కదా. సో అది కొంచెం బెటర్. హన్షులు పిజ్జా తింటున్నావా నువ్వు? అయ్యా ఇందాక రానన్నావుగా, పిజ్జా తింటావా? తింటా నా చదువుతుందా? పైనాపిల్ ఇచ్చావా? పైనాపిల్ ఇచ్చావుగా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టాపింగ్ ఇన్ పిజ్జా? పైనాపిల్ ఏమైంది? ఆహా వేడిగంటుందా ఫేస్ మరి ఎండలో. సో ఇందాక మా కన్వర్సేషన్ వినే ఉంటారు కదా కార్లో నేను సతీష్ దేని గురించి మాట్లాడుకుంటున్నాము అన్నదైతే. సో ఎప్పుడైతే అంటే స్కూల్ విజిట్ చేయడానికి వెళ్తేనే సతీష్ కూడా పాపం అయ్యో పాపం హన్షు అంటాం అట్లా స్టార్ట్ చేశాడనమాట. ఒక్క సతీషే కాదు, నాకు యూట్యూబ్లో కూడా చాలా కమెంట్స్ వచ్చాయి అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అనేవాళ్ళు అనమాట, అయ్యో పాపం కదా అప్పుడే ఎందుకు అట్లా అని చెప్పి. సో పాపం ఏముంది, నేనేం హన్ష్ మీద ప్రెషర్ పెట్టట్లేదు కదా, అంటే జస్ట్ కొంచెం ఒక ఫ్యూ అవర్స్ మనం స్కూల్కి పంపించడం వల్ల పోయేదేముంది, ఆయన చక్కగా మనమేమో ఆయన చదువుకోమనో అట్లా ప్రెషర్ అయితే ఏం పెట్టట్లేదు కదా, జస్ట్ ఆడుకోవటానికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నాము. సో అందులో పాపం ఏముంది నాకు అసలు అర్థం కాదనమాట. సో ఏదైతే మేమైతే వచ్చేటప్పుడు పిజ్జా తెచ్చుకున్నాం అనమాట. ఈ మధ్య ఇక్కడ మాడ్ పిజ్జా అని ఉంటుంది కదా సతీష్కి, అది బాగా ఫేవరెట్ అయిపోయింది అనమాట. నేను ఒక్కటి తీసుకోమన్నా కూడా కాదు, అవసరమైతే నీ దానిలో కూడా నేను తింటాను అని చెప్పి వెళ్ళి 2 తెచ్చుకున్నాడు. సో మార్నింగ్ తిన్నది కూడా ప్యాన్ కేక్సే కదా, సో తనకు బాగా ఆకలిస్తున్నట్టుందిలేండి.
అండ్ ఇంకా ఇందాక సతీష్ అడుగుతున్నాడు కదా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టాపింగ్ అని చెప్పి, సో హన్స్కి అయితే మాత్రం దాని మీద ఉన్న వెజిటబుల్స్ అవన్నీ కూడా ఆయనకైతే ఏం నచ్చవు. చాలా వరకు ఆయన ఎప్పుడైనా తింటే కొంచెం చీజ్ తింటాడు అనమాట, అది కూడా చాలా తక్కువే, బట్ అప్పుడప్పుడైనా అది పట్టుకుంటాడు అంతే. అండ్ ఇంకా నాకైతే పైనాపిల్, సో పైనాపిల్ అయితే మాత్రం నాకు మస్ట్, నేను అంత ముందు కూడా చెప్పాను లేదో తెలియదు కానీ, బట్ పిజ్జా తెచ్చుకుంటున్నాను అంటే అందులో పైనాపిల్ ఉంటేనే తెచ్చుకుంటా అనమాట. ఒకవేళ ఆ టాపింగ్స్లో కనుక పైనాపిల్ లేదు అంటే ఇక నేను అక్కడే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాను. సో నాకు అంత ఇష్టం అనమాట. సో ఇంకా మీకు మీ ఫేవరెట్ టాపింగ్ ఏంటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా మేమైతే చక్కగా బయట కూర్చొని మా పిజ్జా ఎంజాయ్ చేస్తున్నాము. సో అంతే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.